Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు గట్టి దెబ్బ కొట్టిన పవన్ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్న వైసీపీ. ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే ఇది రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తులుగా ఉన్న సీఎం జగన్ లేదా విపక్ష నేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు లేదా వ్యాఖ్యల వల్ల మాత్రం కాదు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో నామమాత్రంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కావడం విశేషం. తాజాగా జనసేనని ఇచ్చిన లీక్తో సీఎం జగన్ క్యాంప్ ఖుషీ ఖుషీ అవుతూ ఉండగా చంద్రబాబు క్యాంప్ మాత్రం ఉస్సూరమంటోంది. దీనికి గల కారణాలేంటో ఓసారి చూద్దాం. ఏపీ రాజకీయాలలో జనసేనను బలీయ శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలో వేస్తున్న అడుగుల మాటేమో కానీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మాట తీరుతో పాటు నిర్ణయాల్లోనూ మార్పు వచ్చిందని, జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇదే కోవలో ఆయన అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి వరంగా మారాయి. విపక్ష టీడీపీతో పాటు బీజేపీకి సైతం నిరాశ కలిగిస్తున్నాయి. తాజాగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్ అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనంటూ ప్రతిజ్ఞ చేశారు. అంటే విపక్షాలను ఐక్యంగా ఉంచడం ద్వారా 2019లో జరిగిన పొరపాటును రిపీట్ కానివ్వబోనంటూ పరోక్షంగా చెప్పేశారు. అంటే 2024 ఎన్నికలలో ప్రస్తుతం బీజేపీతో ఉన్న తాను టీడీపీను కూడా కలుపుకుని ఉమ్మడిగా పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఆ మాట నేరుగా చెప్పకపోయినా దాదాపు అదే అర్థం వచ్చేలా చెప్పేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైసీపీకి వరంగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోనంటూ ప్రతిజ్ఞ చేశారో అప్పుడే అది వైసీపీకి కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లుంది. రెండు వేల 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ తెగ ప్రచారం చేసిన వైసీపీ ఆ తర్వాత మాత్రం ఆయన బీజేపీతో జట్టు కట్టడంతో ఆ ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తిరిగి ఆ ప్రచారం మొదలుపెట్టేసింది. స్వయంగా సీఎం జగన్ జిల్లాల యాత్రల్లో చంద్రబాబు దత్తపుత్రుడంటూ పవన్ను ప్రస్తావిస్తున్నారు. దీంతో వైసీపీ మంత్రులు నేతలు కూడా జనంలోకి ఇదే విషయాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీతో జనసేన ఎలాంటి పొత్తు కుదుర్చుకోలేదు. ఎన్నికల ముందు వరకు పొత్తు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయినా దత్తపుత్రుడు డైలాగ్ మాత్రం ఓ రేంజ్లో పాపులర్ అయిపోతోంది. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు లేదు. వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారికి